వినాయక నవరాత్రి ఉత్సవాలు ఈ నెల ముప్పై తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కాలుష్య రహితగా మట్టి వినాయక విగ్రహాలు తయారు చేసి విక్రయిస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు ఈ సంవత్సరం ప్రభుత్వం మరియు పర్యావరణ ప్రేమికులు ఇచ్చిన పిలుపు మేరకు మట్టి విగ్రహాలు కూడా బాగా గిరాకీ ఉందని వ్యాపారస్తులు అంటున్నారు ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ కాలుష్య రహిత గ్రహాదు పెట్టి పూజించాలని అందరినీ మంచిదని అంటున్నారు మా అపార్ట్మెంట్లో గత ఎనిమిది సంవత్సరాల నుంచి మేము మట్టి వినాయక పెడుతున్నాము అండ్ అందరూ పర్యావరణాన్ని పరిరక్షించాలి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారైన విగ్రహాలని వాడకుండా మట్టి విగ్రహాలని వాడండి పర్యావరణాన్ని పరిరక్షించండి మేము వచ్చేసి చిన్న విగ్రహాలు ఇంట్లో పెట్టుకునేవి చేసేవాళ్ళము తర్వాత తొమ్మిది సంవత్సరాల ముందు మండపాల్లో కూడా పెడితే ఆలో మండపాల్లో కూడా పూజించడము ఒక ఆలోచన వచ్చి ఒక మూడు అడుగుల నుంచి ప్రయత్నం చేశాము కానీ మార్కెట్లో పెట్టే అప్పుడు యాభై విగ్రహాలు ఇచ్చి మార్కెట్లో పెడితే చాలా విపరీతమైన సక్సెస్ వచ్చింది ఇంకా అక్కడి నుంచి యాభై విగ్రహాలు మొదలు పెడితే ఈరోజు ఐదు వేల విగ్రహాలు చేసే కెపాసిటీ వచ్చింది దీనికి కారణం మెయిన్ ఏంటంటే మోటివేషన్ పబ్లిక్లో మట్ అంటే పబ్లిక్ ఒక అవగాహన వచ్చేసింది పర్యావరణాన్ని మనం ఏం హాని చేయకూడదు చేయకూడదు అంటే మా చేయకూడదు అంటే మెయిన్ మట్టి విగ్రహాలు వాడాలి సో దా కాన్సెప్ట్తో జనాల్లో విపరీతమైన వచ్చి ఇంత చేంజ్ వచ్చింది అబర్నెస్ దానికి సపోర్టు తెలంగాణ గవర్నమెంటు మన జీహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు ఎట్లా అంటే ఇగో మీరు ఈ కలర్ వేయడం వల్ల నీటిలో ఇక్కడ కాలుష్యం అవుతుంది దానికి మీరు ఆల్టర్నేట్గా ఈ మట్టి విగ్రహాలు వాడండి అని వాళ్ళు ఫుల్ స్లోగన్స్ కానీ అది కానీ మోటివేట్ చేయడము